ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు పోరాడతాం. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు మేము పోరాడతామని రాష్ట్ర ఉపాధ్యాయుల సంఘం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నాయకులు తిమ్మన్న మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎస్టీయు రాష్ట్ర కార్యవర్గంలో కర్నూలు జిల్లాకు చెందిన హెచ్ తిమ్మన్నను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికైన సందర్భంగా పత్తికొండలో ఉన్న ఎస్టీయు సీనియర్ నేతలు వైపీ వీరన్న, హెచ్ వీరస్వామి, సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, మాజీ కార్యదర్శి భీమలింగప్పని మర్యాదపూర్వకంగా కలిసి వారు ఆశీర్వాదం సూచనలు సలహాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. నూతన విద్యా విధానం అమలుపై కూడా మరోసారి పునరాలోచించాలని ఆయన కోరారు. సిపిఎస్ని వెంటనే రద్దు చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, నారాయణ, సుంకన్న, బలరామ్, చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాలలను కొనసాగించే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ప్రభుత్వం చెప్తున్నటువంటి పదోన్నతులు కూడా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో దాదాపు 30,000 మంది ఎడ్యు టీచర్లకు ప్రమోషన్ రాబోతూ ఉన్నాయి. వాటిని స్వాగతిస్తూ ఉన్నాం. కానీ అదే సమయంలో మరి ప్రాథమిక పాఠశాల ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు మరి హై స్కూల్లో కలిపితే మరి సుదూరంలో వెళ్ళలేదు కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ప్రాథమిక పాఠశాలను కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర ఉపాధి